భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ హుండి లెక్కింపు నిన్న జరిగింది. భక్తులు భారీగా సమర్పించారు. దసరా మహోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీంతో భక్తులు సమర్పించిన కానుకలు కూడా స్వామివారి హుండికి భారీగా చేరాయి. 106 రోజుల తర్వాత నిన్న స్వామివారి ఆదాయాన్ని లెక్కించారు. 70 లక్షలకు పైగా స్వామివారికి నగదుతో పాటు 170 గ్రాముల బంగారం, 2 కేజీల వెండితో పాటు విదేశీ డాలర్లు స్వామివారి హుండీలో లభించినట్లు ఆలయ ఈవో శివాజీ పేర్కొన్నారు.